హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మన ఛానల్లో ఒక చీరను అన్నది అన్బాక్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ చీర వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశానన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది ఈ చీర. సో మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను నేను. ఈ చీర వచ్చేసి కొంచెం కలర్ఫుల్గా ఉంటుందండి. 3 కలర్స్ అనేవి మిక్స్ అయి ఉన్నాయి ఈ చీరలో. ఒకసారి ఓపెన్ చేసి చూసేస్తాను, నేను మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంది అన్నది. సో ఇది ఫ్రెండ్స్ చీర వచ్చేసి ఇలా ఉందన్నమాట. యాక్చువల్ ఒరిజినల్ పిక్ ఎలా ఉంటుంది అన్నది నేను మీకు సైడ్లో ఇక్కడ పెడతాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి మీరు దాన్ని కూడా. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేస్తాను. చూడ్డానికైతే చాలా బాగుందండి, చాలా బ్రైట్ కలర్లో ఉంది. మంచి బ్లూ కలర్ ఇచ్చారు అండ్ రెడ్ కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది క్లాత్ మెటీరియల్ వచ్చేసి జార్జెట్ అండి. జార్జెట్ లాగా ఉంది నాకు, బట్ ఒకలాంటి షైనింగ్ అనేది ఉండండి ఉందండి చీరలో. మరి అది ఎలా ఏంటి అన్నది నాకు తెలియదు షైనింగ్ అన్నది, బట్ కొంచెం చమ్కీలాగా చీర అన్నది మెరుస్తూ ఉందన్నమాట. మరి జార్జెట్లో ఏమైనా వెరైటీస్ ఉంటాయి కదా, అలా వెరైటీలో వచ్చింది అని అనుకుంటున్నాను నేనైతే. ఇది వచ్చేసి క్రీమ్ కలర్లో ఉన్నది అయితే బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ని ఇలా ఇచ్చారనమాట, ఈ కలర్ ఇచ్చారు మనకు గోల్డెన్ కలర్. ఈ చీర కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ అండి, బట్ నాకు డిస్కౌంట్లో 500 రూపీస్ పడింది చీర. ఈ చీర కొంచెం లైట్ వెయిట్లోనే ఉందండి, మరీ హెవీగా అయితే లేదు. అండ్ మనకు చాలా కలర్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ చీర. మధ్యలో ఇలా బుట్టా వచ్చిందనమాట ఫాయిల్ ప్రింట్ తోటి. అండ్ ఇక్కడ రెడ్ కలర్ దగ్గర వచ్చేసి లైన్స్ వచ్చేసి మనకు ఫాయిల్ ప్రింట్ వచ్చింది. వేరాజ్ ఈ బాందిని ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అది వచ్చేసి మాత్రం చీరలోనే వచ్చేసాయండి ప్రింట్ లాగా, అది ఫాయిల్ ప్రింట్ అన్నది కాదు. దీనికి మనకు ఓవరాల్గా బార్డర్ అయితే వచ్చిందండి కింద పైన అందు. పైన అయితే కొంతవరకు రాలేదు, జస్ట్ నడుం దగ్గర నుంచి మనకు బార్డర్ అనేది వచ్చింది. అండ్ ఈవెన్ బ్లౌజ్కి కూడా వీళ్ళు మనకు బార్డర్ అన్నది ఇచ్చారనమాట. నాకు బ్లౌజ్ క్లాత్ అంతా అంతేం అనిపించలేదు, బట్ చీర మాత్రం చాలా బాగుందండి. ఓవరాల్గా కట్టుకుంటే చాలా బాగుంటుంది మనకు ఈ చీర అన్నది. మనము బ్లౌజ్ లాగా ఒక మంచి రెడ్ కలర్ బ్లౌజ్ అనేది పేరప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ చీరకు, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చీరకు ప్లెయిన్ పార్ట్ అన్నది ఏం లేదు ఫ్రెండ్స్, మనకు మొత్తం రన్నింగ్ శారీ వచ్చిందనమాట. అండ్ ఇంకొకటి కొంగు అంటూ సపరేట్గా ఏం రాలేదండి, జస్ట్ కొంగు కూడా ఇలా రన్నింగ్ శారీనే వచ్చేసి జస్ట్ లాస్ట్లో బార్డర్ అన్నది వేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.